శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. శ్రీ సార్వరి నామ సంవత్సర గోచార ఫలితాలు తులారాశి వాళ్ళకి ఎలా ఉన్నదో తెలుసుకుందాం. ఈ సంవత్సరం గ్రహస్థితులు ముఖ్యంగా 25 మార్చి 2020 నుండి 12 ఏప్రిల్ 2021 వరకు శని మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు. రాహు 19 సెప్టెంబర్ వరకు మిథున రాశిలో, తదుపరి వృషభ రాశిలో, కేతువు ధనస్సు రాశిలో, తదుపరి వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుగ్రహము 30 మార్చి 2020 వరకు ధనస్సులో ఉండి తరువాత మకరంలో ప్రవేశించి వక్రగతిన తిరిగి ధనసులో ప్రవేశించి ఆ తరువాత సవ్యగతిన మకర రాశిలో 21 నవంబర్న తిరిగి ప్రవేశించును. కాబట్టి గురువు ధనస్సు మకర రాశులలో సంచారము చేయును. ఈ విధమైనటువంటి మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్ రీత్యా, ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క రీత్యా, సంచార రీత్యా తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం. చిత్త, కొంతమంది చిత్ర అని కూడా అంటుంటారు, 3వ పాదం 4వ పాదం, అలాగే స్వాతి 1 2 3 4 పాదాలు, విశాఖ 1 2 3 పాదాలు. ఈ నక్షత్రం వాళ్ళందరూ కూడా ఈ రాశిలో ఈ ఫలితాలని తెలుసుకునవచ్చును. తులారాశికి శని అర్ధాష్టమ శనిగా సంచారం చేస్తూ ఉంటాడు, అంటే 4వ స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది. రాహుకేతువులు, రాహువు 9, 8 స్థానాల్లో, కేతువు 3, 2 స్థానాల్లో సంచారం చేస్తూ ఉంటారు. గురువు 3వ స్థానము 4వ స్థానములో సంచారం చేస్తూ ఉంటాడు. మొదటిది హెల్త్ పరంగా ఎలా ఉందో చూద్దాం. అంటే ఆరోగ్యం, కొన్ని ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా క్రోనిక్ పేషెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సడన్గా ఇల్ హెల్త్ వస్తుంది. ముఖ్యంగా హార్మోనల్ ప్రాబ్లమ్స్, థ్రోట్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎక్కువగా వస్తాయి. తర్వాత వీళ్ళు మెడికల్ అడ్వైజు కంపల్సరీగా తీసుకోవాలి. ఈ సంవత్సరం ఇప్పటిదాకా బాగానే ఉందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి, కంపల్సరీగా అడ్వైజ్ అనేటువంటిది తీసుకోండి. అలాగే గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, అంటే మంచి జీవన విధానం ఫాలో అవ్వండి. అలాగే చక్కగా వీళ్ళు ఫిజికల్గా ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేయాలి, యోగా కూడా చేస్తూ ఉంటే మంచిది. కాబట్టి మానసికంగా శారీరకంగా వీళ్ళకి కొంత రిలీఫ్ అనేటువంటిది కావాలి. లివర్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకి కొంతమందికి వచ్చేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నది. కాబట్టి వీళ్ళు ఆరోగ్యపరంగా కేర్ఫుల్గా వెళ్ళాలి. రాను రాను కూడా కొంత సమస్య అనేటువంటిది పెరిగేటువంటిది సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. కొంతమంది ఈ రాశిలో వాళ్ళు హాస్పిటలైజ్ కూడా అవుతారు ఈ సంవత్సరం. యాక్సిడెంట్స్ కూడా కొంతమందికి జరిగేటువంటి పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి కంపల్సరీగా వీళ్ళు హెల్త్ పరంగా కేర్ తీసుకోవాలి. ఏ చిన్న ఇండికేషన్ ఉన్నా ఆరోగ్యపరంగా, అంటే ఏదైనా సరే ఒక డిస్టర్బెన్స్ మీకు తలెత్తిందనుకోండి, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అంటే ఏ సింప్టమ్ కనబడినా కూడా మీరు దాన్ని పోనీలే జ్వరమేలే అనో, పోనీలే నొప్పేలే అని చెప్పి వదిలేయకండి. దానికి మెడికల్గా కేర్ తీసుకోండి. ఎమ్మటే మీ దగ్గరలో ఉన్నటువంటి వైద్యుడిని సంప్రదించండి. సంప్రదించి ఆరోగ్యం పట్ల తగిన ఆహార విహార విధానాలన్నీ కూడా ఫాలో అవ్వండి. అప్పుడు చాలా వరకు మినిమైజ్ చేసుకోవచ్చు ఈ అనారోగ్యం అనేటువంటిది. ముఖ్యంగా వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి పూజలు చేయటం, ఆ స్వామివారి క్షేత్రాలు దర్శించడం అనేది కంపల్సరీగా వీళ్ళు చేయాల్సినటువంటిది కనబడుతున్నది. అలాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా వీళ్ళకి చాలా వరకు మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. తర్వాత కెరీరు, ఫైనాన్స్ తర్వాత అంశం ఏంటంటే ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా
ఆర్థిక రీత్యా ఏ విధంగా ఉన్నది ఈ రాశి వారికి అనేటువంటిది తెలుసుకుందాం. వీళ్ళకి సఫలత్వం అయితే ఈ సంవత్సరం వస్తుందంటే అనుకున్న పనులు అయితే అవుతాయి, కానీ చాలా శ్రమ పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే అధిక శ్రమ చేయవలసిన పరిస్థితి, అధిక శ్రమ అనంతరం సఫలత్వము కలుగుతుంది. కొంతమందికి దూరంగా ట్రాన్స్ఫర్స్ వేయటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఉద్యోగస్తులు ముఖ్యంగా వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఈ సంవత్సరం జరిగేటువంటి అవకాశం బాగా ఉంది. అయితే వీళ్ళు కొంత ఇబ్బందికరమైన ప్రాంతాల్లోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి కూడా వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో విధమైనటువంటి చికాకు, ఒక విధమైనటువంటి నష్టము, అవమానము పడేటువంటి సూచనలు ఈ సంవత్సరం బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఇటువంటి అవమానాలకు కూడా వీళ్ళు గురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమందికి ముఖ్యంగా వ్యాపారస్తుల గురించి చెప్పుకున్నట్టయితే వీళ్ళు అనవసరంగా తొందరపడి ఎక్కువ పెట్టుబడులు పెట్టేస్తూ ఉంటారు ఈ సంవత్సరం. తద్వారా వాళ్ళకి రిటర్న్స్ రాకపోవడం, తగిన కస్టమర్స్, తగిన బిజినెస్ జరగకపోవడం వల్ల వీళ్ళు సంవత్సరం చివరిలోకి వచ్చేసేటప్పటికి నష్టం, తర్వాత బాధ, కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే బాగా డబ్బులు ఉన్నట్టయితే పెట్టుబడి పెట్టగలిగేటువంటి శక్తి ఉన్నవాళ్ళు కొంత పర్వాలేదు, కానీ అప్పు చేసి వ్యాపారం పెట్టేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. అంటే తొందరగా మీరు రిస్క్ తీసుకుని వ్యాపారాలు స్టార్ట్ చేయడం కొత్తవి, లేకపోతే అప్పు తీసుకొచ్చి వ్యాపారం మొదలు పెట్టడం లాంటివి చేయకండి. కాబట్టి ఈ విధంగా వీళ్ళకి ఉన్నది సూచన. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఇంటి కోసం అప్పులు చేస్తారంటే ఒక ఇల్లు తీసుకుందాం, లేకపోతే ఫ్లాట్ తీసుకుందాం, లేకపోతే అక్కడ ఏదో తక్కువలో వస్తుంది స్థలము, ఆ స్థలం కొనుక్కుందాం మనం, దానికి ఏదో విధంగా అప్పు చేసైనా సరే అని చెప్పేసి తొందరపడేటువంటి సూచనలు కొంతమందికి ఈ తులారాశి వాళ్ళకి కొంతమంది చేస్తారు అలాంటి తప్పులు. కాబట్టి అలాంటివి చేయకండి. తర్వాత గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం బాగాలేదని చెప్పి చెప్పచ్చు మనం. అయితే వీళ్ళు కొంతమంది ప్రాపర్టీని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది అన్నమాట. కొంతమంది అంటే అందరూ కాదు, కొంతమంది రిస్క్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఇదివరకే ఆల్రెడీ అప్పుల్లో ఉండి పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆ యొక్క ఇంట్రెస్ట్ పే చేయనటువంటి వాళ్ళు, డ్యూస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళు ఉన్న ప్రాపర్టీని కోల్పోయే పరిస్థితి కూడా కనబడుతుంది. కొంతమంది అలాగే సేఫ్టీగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్టీని అమ్మేసి ఏదో విధంగా అప్పు తీర్చేసుకుని సేఫ్గా బయటపడే వాళ్ళు కూడా తెలివితేటలుగా వీళ్ళు చక్కగా ముందుకి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ తులారాశిలో కొంతమంది ఉన్నారు ఈ సంవత్సరం. కాబట్టి ఈ విధంగా కెరీర్ పరంగా, ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు అనేటువంటివి సూచిస్తున్నాయి. తర్వాత ఫ్యామిలీ, పర్సనల్, కుటుంబ పరంగా ఎలా ఉన్నది. కుటుంబంలో కలతలు, చికాకులు, గొడవలు ఉంటాయి, మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య అవగాహన లోపాలు ఉంటాయి. కొంతమందికి ఈ సంవత్సరం డైవర్స్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది. అంటే ఆల్రెడీ ఈ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే బాగా ఎక్కువగా గొడవలు భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి వాళ్ళు, అంటే చాలా కాలంగా వివాహానంతరం దగ్గర నుంచి కూడా భయంకరంగా గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ తులారాశిలో వాళ్ళు ఈ సంవత్సరం డైవర్స్ తీసుకోవడం కూడా జరిగేటువంటి సూచన కనబడుతున్నది. కాబట్టి ఎక్కువగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఫ్యామిలీ పరంగా. అలాగే సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళలో ఏంటంటే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం, వాళ్ళు కొంచెం ఎడబాటుగా ఉండడం, తర్వాత మళ్ళీ దగ్గర అవడం, ఈ విధమైనటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. తర్వాత వీళ్ళు కామ్గా ఉన్న, బయట వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నా కూడా వీళ్ళని రెచ్చగొట్టి ఏదో విధంగా ఆ యొక్క సమస్యల్లోకి దింపేటువంటి పరిస్థితి కనబడుతున్నది. బయట ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళు నార్మల్గా వీళ్ళు ట్రావెల్ వీళ్ళు చేస్తున్నా కానీ ఎవరో ఒకళ్ళు వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు గొడవల్లోకి. అటువంటి సూచనలు ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి నిమిషము కూడా, ప్రతి అడుగున, ప్రతి ప్లేస్లో కూడా వీళ్ళు అలర్ట్గా ఉండాలి. వీళ్ళు అందుకనే తీర్థక్షేత్రాలకు ఎక్కువగా వెళ్ళిపోతూ ఉండడం మంచిది. ఎక్కువగా దేవాలయ దర్శనం చేస్తూ ఉండాలి ఫ్రీక్వెంట్గా. అలాగే తరచుగా వీళ్ళు తీర్థక్షేత్రాలు, ముఖ్యమైనటువంటి క్షేత్రాలు, దైవ దర్శనాలు చేస్తూ ఉంటే వీళ్ళకి కాస్త రిలీఫ్ అనేటువంటిది ఉంటుంది. అటువంటి పరిస్థితులు వీళ్ళు
ఏదైతే ఆ చెడు పరిస్థితులు గొడవల పరిస్థితుల నుంచి తప్పించుకోగలుగుతారు. తర్వాత శుభకార్యాలను చేయవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ లేదా తోబుట్టువులకు ముఖ్యంగా తల్లి సంబంధికులు వాళ్ళకి శ్రమ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళకి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళింట్లో ఏదన్నా ఒక వివాహ కార్యక్రమం ఉందనుకోండి, దానికి వీళ్ళు కొంత డబ్బు ఖర్చు చేయడం, ఆ కార్యక్రమాలన్నీ చూడడానికి వీళ్ళు శ్రమపడటం అనేటువంటిది చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళు తోబుట్టువులకి తల్లి సంబంధికులకు అలాగే వీళ్ళింట్లో అయినా సరే కూడా ఏదైనా శుభకార్యానికి బాగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి, ఎక్కువగా శ్రమ చేయాల్సిన పరిస్థితి కనబడుతున్నది. ఇదివరకు ఉన్న గుర్తింపు కొంత తగ్గుతుంది. అంటే క్రిత సంవత్సరం మీద పోల్చినట్టయితే కనుక ఇంతకుముందు చాలా బాగుంది, నాకు మంచి పేరు రికగ్నిషన్ ఉన్నది, ఏంటో సడన్గా ఎవరు నన్ను రికగ్నైజ్ చేయట్లేదు, ఏంటి ఇలా జరుగుతుంది, ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా, నా వైపు ఏం తప్పు లేదు కదా అంటే ఇది సహజం అండి. తులారాశి వాళ్ళు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, జనాలు బట్టి ఎలా మన యొక్క మూమెంట్ అనేటువంటిది ఉంటా ఉంటుంది. అంటే లోకులు కాకులై కూస్తారంటారు కదా, అంటే జనాలు ఇదిగో అంటే అదిగో అంటారు. కాబట్టి పట్టించుకోకండి, దాని గురించి మానసికంగా వర్రీ అవ్వద్దు. అంటే పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి ఎప్పుడూ కూడా స్టాండర్డ్గా ఉండవు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఇదివరకు సంవత్సరంలో అప్పటి గ్రహస్థితి రీత్యా పేరు ప్రఖ్యాతులు వచ్చి ఉండవచ్చు, కానీ ఈ సంవత్సరం అలా లేదు, కొంత తగ్గుతుంది, గుర్తింపు తగ్గుతుంది. కాబట్టి కంగారు పడవద్దు, ఫ్రెండ్స్తో కొంత డిస్టర్బెన్స్ కూడా వస్తూ ఉంటుంది, కావున సెలెక్టివ్గా ఉండండి. ఈ విధంగా ఫ్యామిలీ తర్వాత పర్సనల్ రిలేషన్స్ అంటే ముఖ్యంగా ఫ్రెండ్స్ విషయంలో ఈ విధమైనటువంటి పరిస్థితి తులారాశి వాళ్ళకి కనబడుతున్నది. తర్వాత స్టూడెంట్స్ విద్యార్థులలో కొంత మందము కనబడుతుంది. అంటే కొంత మందస్థితి, అంటే స్లోగా ఉంటారు వీళ్ళు, యాక్టివ్గా ఉండరు. తర్వాత ఫోకస్, హార్డ్ వర్క్ కూడా కొంత తగ్గుతుంది. త్వరగా కొన్ని సబ్జెక్ట్స్ అవగాహన అవ్వవు, అంటే అండర్స్టాండ్ చేసుకోలేకపోతూ ఉంటారు. అంటే క్రితం సంవత్సరం మనకు బాగానే అర్థమైంది కదా, మరి ఈ సంవత్సరం ఏంటి మనకి ఇలా ఉంది, ఏమీ అర్థం కాని పరిస్థితిగా ఉంది అని చెప్పి మీకు అనిపిస్తూ ఉంటుంది. అంటే సేమ్ స్టాండర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నటువంటి, క్యాపబిలిటీ ఉన్నటువంటి స్టూడెంటు ఈ సంవత్సరం తనకు ఎలా అనిపిస్తుందంటే ఏంటో అర్థం కావట్లేదు, చదువుతున్నా కానీ టీచర్లు చెప్తున్నా మాస్టర్లు చెప్తున్నా కానీ ఏంటో అర్థం కావట్లేదు, ఎంత చదివినా నా బుర్రకు ఎక్కటం లేదు అని చెప్పేసి వాళ్ళకి ఆ ఫీలింగ్గా ఉంటుందన్నమాట ఈ సంవత్సరం. కాబట్టి అదేం లేదండి, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి స్టూడెంట్స్ విద్యార్థులు. ముఖ్యంగా నేను చెప్పేటువంటిది ఏంటంటే వరి అవ్వకండి, కాన్సన్ట్రేట్ చేయండి. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా ఉంటుందమ్మా, కాబట్టి మీరు అలాగ వరి అవ్వద్దు, చక్కగా హార్డ్ వర్క్ చేయండి, మరింత ఫోకస్ చేయండి, డైవర్షన్స్ ఎక్కువ పెట్టుకోకండి. కొంతమంది ఈ సంవత్సరం ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది. ముఖ్యంగా సిఏ, కామర్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, లేని పక్షంలో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. అయితే స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ స్టూడెంట్స్ అంటే జనరల్గా వెళ్ళేటువంటి స్టూడెంట్స్, ప్రొఫెషనల్ కోర్సెస్ కాకుండా జనరల్గా డిగ్రీకి వెళ్ళేటువంటి కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళు అంతంత మార్కులతో మొత్తానికి ఎలాగోలాగ పాస్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే అతి కష్టం మీద వీళ్ళు పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అయ్యేటువంటిది కూడా బాగా బ్యాడ్ స్టూడెంట్స్ అంటే బాగా వెనకబడి ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం ఫెయిల్ అయ్యేటువంటి సూచన కూడా ఈ సంవత్సరం కనబడుతోంది. దక్షిణామూర్తి శ్లోకము స్తోత్రము, హయగ్రీవ స్తోత్రము వీళ్ళు కంపల్సరీగా చదువుతూ ఉండాలి. ఎన్నిసార్లు చదివితే మీకు అంత మంచి జరుగుతూ ఉంటుంది. అలాగే దక్షిణామూర్తి స్వామికి పూజ చేసుకోవడం, అలాగే దక్షిణామూర్తి రూపును ధరించటం, ఈ విధంగా మీరు చేసుకుంటూ ఉండండి. అలాగే సిస్టమాటిక్గా స్టూడెంట్స్కి నేను చెప్పేటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే బాగా సెలెక్టివ్గా వెళ్ళండి, ఒక సిస్టమాటిక్గా హార్డ్ వర్క్ చేయండి. అంటే ఎవ్రీడే ఇన్ని హవర్స్ ఈ సబ్జెక్ట్స్ ఒక ప్లాన్డ్గా ప్రతిరోజు చదవండి. ఆ విధంగా మీకు హార్డ్ వర్క్ చేసి ఒక ప్లాన్డ్గా వెళ్ళినట్టయితే, ఎందుకంటే సంవత్సరం మొత్తం ఉంటుంది మీకు టైం, ఈ వన్ ఇయర్ చక్కగా మీరు అంటే కమింగ్ ఇయర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్రెడీ మీకు చివరిలో ఉంటారు మీరు సంవత్సరానికి అకాడమిక్ ఇయర్కి, కమింగ్ నెక్స్ట్ అంటే వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్ విషయంలోకి వచ్చేటప్పటికి ఇదేదైతే 2020 మీకు జూను జూలై ఆ ప్రాంతంలో మొదలవుతుంది కదా, అక్కడ నుంచి
ఏదైతే మీకు స్టార్ట్ అవుతుందో దాన్ని మాత్రం చక్కగా ప్లాన్ చేసుకోండి. అంటే జూన్కి ఉన్నటువంటి సిలబస్ని జూన్లో చక్కగా బాగా చదువుకోవాలి, బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. అలా ఎవ్రీ మంత్ పెండింగ్ పెట్టద్దు. అలా చక్కగా మీరు చదువుకున్నట్టయితే సంవత్సరాంతంకి వచ్చేటప్పటికి ఫైనల్ ఎగ్జామ్స్లో మీరు కంపల్సరీ పాస్ అవుతారు. నేను చెప్పినట్టు ఈ విధమైన రెమెడీస్ చేసుకుని మీరు ముందుకెళ్ళినట్టయితే స్టూడెంట్స్ సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత నక్షత్రపరంగా వస్తే చిత్త నక్షత్రం 3వ పాదం 4వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, కొన్ని విజయాలు లభిస్తాయి, కోర్టు కేసెస్ మీకు ఫేవర్గా వస్తాయి, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కూడా కొన్ని జరుగుతాయి. 2021 ఫిబ్రవరి నుండి 2 నెలల పాటు గొడవలు కేసెస్ జోలికి అసలు వెళ్ళవద్దు. ఎందుకనంటే వీళ్ళు ఆ విధమైనటువంటి పరిస్థితి గ్రహస్థితి రిస్క్ని సూచిస్తున్నది. ఆ తర్వాత ఉన్నటువంటి కేసెస్ ఏదైనా సరే కూడా మీరు రిస్క్ తీసుకోకండి, గొడవల జోలికి అసలు వెళ్ళకండి. ఇటువంటి ఇదివరకు కేసెస్లు ఏమైనా ఉన్నా కూడా వాటిని పోస్ట్పోన్ చేసుకోండి. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి, కూల్గా వర్క్ చేయండి. కూల్గా మీరు కనుక వర్క్ చేసుకుని ముందుకెళ్ళినట్టయితే చిత్తా నక్షత్రం వాళ్ళకి ఒక రకంగా ఈ తులారాశిలో కంపేర్ చేసినట్టయితే మిగతా నక్షత్రాలతో కొంత బెటర్గా ఉంది. స్వాతి నక్షత్రం 19 సెప్టెంబర్ 2020 నుండి ప్రతికూలముగా ఉంటుంది. కొన్ని పెద్ద అవమానములు జరుగుతాయి, యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. వీళ్ళకి తగిన జాగ్రత్తలు మీరు తీసుకోండి. విశాఖ 1, 2, 3 పాదముల వాళ్ళు కొంతమందికి గృహయోగం ఉంటుంది. కొంతమంది బంధువులకు, పుట్టింటి వారికి, ముఖ్యంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఎక్కువగా సేవ చేస్తారు, ఖర్చు చేస్తారు. అలా చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. కొత్త వాహనములు కొంతమంది కొంటారు. అంటే విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు కొంతమంది ఈ సంవత్సరం కొత్త వాహనాలు కొనేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఇల్లు కూడా కట్టేటువంటి పరిస్థితి కొంతమంది ఉన్నది, లేదా ఇల్లు కొనుక్కోవడం కానీ జరిగేటువంటి సూచన ఉంది. అంటే విశాఖ నక్షత్రం కూడా ఈ విధంగా కొంత ఆర్థికమైనటువంటి పురోగతి అనేటువంటిది ముఖ్యంగా కనబడుతున్నది. కాబట్టి రిస్క్ ఎక్కువ ఉన్నటువంటిది స్వాతి నక్షత్రం ఒకటే. ఈ విధంగా కొంచెం కేర్ ఎక్కువ తీసుకోండి స్వాతి నక్షత్రం వాళ్ళు. తర్వాత తులారాశి వాళ్ళు పాటించాల్సినటువంటి రెమెడీస్, అంటే ఈ తులారాశిలో వాళ్ళ అందరూ కూడా పాటించదగ్గ రెమెడీస్ పరిహారాలు మీకు చెప్తాను. గ్రామదేవతకి వారంలో కనీసం ఒకసారి చద్ది పెట్టండి, గురువారం లేదా ఆదివారం రోజున ప్రిఫర్ చేయండి. చక్కగా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారికి, గ్రామదేవతకి, మీ గ్రామంలో ఉన్నటువంటి బొడ్డు రాయి దగ్గర అక్కడ ఆ గ్రామదేవతకి, అంటే గ్రామదేవత అనేటప్పటికి గంగానమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, అట్లా ఈ విధంగా మనకి గ్రామదేవతలు ఉంటారు. అంకమ్మ తల్లి, ఆ విధంగా మీరు ఆ గ్రామదేవతలు మీ ఊర్లో ఉన్నటువంటి ఆ గ్రామదేవతకి, లేదా మీరు పుట్టినటువంటి ఊరిలో ఉన్నటువంటి గ్రామదేవతకి వెళ్ళి, మీ ఊరు పుట్టిన ఊరికి వెళ్ళి చక్కగా అక్కడ మీరు చద్ది పెట్టిరండి. ఆ చద్ది పెట్టడం వల్ల మీకు చాలా మంచి రిలీఫ్ అనేటువంటిది లభిస్తుంది తులారాశి వాళ్ళకి. అలాగే సంబరం, ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి ఉత్సవం అంటాం కదా, ఆ సంబర కార్యక్రమాన్ని, ఆ ఉత్సవాన్ని, అంటే ప్రతి సంవత్సరం గ్రామదేవతకి ఉత్సవం చేస్తారు, ఆ ఉత్సవంలో పాల్గొనండి. ఆ ఉత్సవానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించండి. ఆ విధంగా మీరు చేయండి, బాగా బాగుంటుంది. తర్వాత పితృదేవతలకు చేయవలసిన శాంతులు, కర్మలు లేదా పూజలు అటువంటి ఏమన్నా చేయాల్సినటువంటివి చేయించండి, చేయండి. అంటే మీ తండ్రి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే మీ తాతలు కానీ మీ తండ్రి గారు కానీ ఎవరైనా ఉండుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వాళ్ళని అడిగి తెలుసుకోండి. పితృదేవత శాంతి కార్యక్రమం అనేటువంటిది చేయండి. తర్వాత గోవులకు, పొదుగున్న గోవుకి పగలుపూట నానబెట్టిన మినుములను పెట్టండి. అవి 1.25 కేజీలు, అంటే 1.25 కేజీలు, 1.25 కేజెస్ మినుములు నానబెట్టి పెట్టండి పొదుగున్న గోవుకి. మీ చేతుల మీద పెడుతున్నట్టయితే చాలా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అలాగే మినప గారెలు, మినప పిండితో చేసిన స్వీట్స్ బీదలకు పంచుతూ ఉండండి. తర్వాత 4వ రెమెడీ, లెప్రసీ ఆర్గనైజేషన్స్ లేదా ఆర్ఫెన్ ఆర్గనైజేషన్స్ లేదా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి మీరు సహాయం చేయండి. ఎంత చేయగలిగితే మీరు అంత చేయండి. మంచి ఫలితాలు మీరు, అంటే చెప్పినటువంటి చెడు ఫలితాలు మీకు జరగకుండా ఉంటాయి. అంటే ఆ బ్యాడ్ అనేటువంటిది మీకు జరగదు, ప్రొటెక్ట్ అవుతారు మీరు, ఆ చెడు నుంచి ప్రొటెక్షన్ అనేటువంటిది లభిస్తుంది.
తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి లేదా ఆర్ఫెన్ ఆర్గనైజేషన్స్ దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ పులిహోర కానీ శనగపిండితో చేసినటువంటి స్వీట్స్ను కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పంచండి. మీకు హాలిడే ఉన్న రోజు పంచండి, డే టైం పంచండి, లేదా మీకు డొనేషన్స్ మీరు కుదరని పక్షంలో అయితే ఎంతో కొంత డొనేషన్స్ ఇస్తూ ఉండండి. తర్వాత ఆరో పరిహారం, వాహనాలు నడిపేటప్పుడు కాన్సన్ట్రేషన్తో నడపండి, చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే రిఫ్లెక్సెస్ చాలా వీక్గా ఉంటాయి, అంటే బలహీనంగా ఉంటుంది, మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ యాక్టివ్గా ఉండలేరన్నమాట ఈ సంవత్సరం. కాబట్టి ఆల్రెడీ మీరు బ్యాడ్ డ్రైవింగ్ కలిగిన వాళ్ళైతే, అంటే బ్యాడ్ డ్రైవర్ అయినట్టయితే కనుక మీరు ఈ సంవత్సరం ఈ కారు కానీ మీ యొక్క ఏదైతే బైక్ కానివ్వండి, ఆ యొక్క వెహికల్ని మీరు ఈ సంవత్సరం చాలా తక్కువ నడపడమే మంచిది, లేదా ఆపేసి మీరు అదర్ ట్రాన్స్పోర్ట్ మీద మీరు వెళ్ళటమే మంచిది. కాబట్టి డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి ఈ సంవత్సరం. తర్వాత ఉజ్జయిని క్షేత్రాన్ని దర్శించడానికి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం. కనీసం ఒక్కసారైనా మీరు ఉజ్జయిని క్షేత్రాన్ని, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని క్షేత్రాన్ని దర్శించండి. అక్కడ చక్కగా జ్యోతిర్లింగం ఉంది, శక్తిపీఠం ఉన్నది. ఆ జ్యోతిర్లింగంలో ఆ శివుణ్ణి దర్శించుకోండి, ఆ శక్తిపీఠంలో అమ్మవారిని దర్శించుకోండి. అక్కడ కుదిరినట్టయితే మీరు చక్కగా నిద్ర చేయండి, ఒక రాత్రి నిద్ర చేయండి మినిమం. తర్వాత అక్కడ పూజలు చేయించాల్సినవి చేయించండి. ఆ విధంగా మీరు ఉజ్జయిని క్షేత్ర దర్శనం వల్ల కూడా చాలా చెడు అనేటువంటిది మీకు జరగకుండా మీరు ప్రొటెక్ట్ అవ్వగలుగుతారు. అలాగే ఇంట్లో ఉన్న పాత సామాను కానీ, తుప్పు పట్టిన సామాను కానీ, అలాగే చెత్త కానీ మురికి కానీ పేరుకుని ఉంటాయి ఈ పాటికే మీకు. అవి ఉంటాయి కొంతమంది ఇళ్లల్లో, ఇంకా ఎక్కువగా ఉంటాయి. అవి ఈ విధమైనటువంటి ఆ చెత్త కానీ, ఆ యొక్క తుప్పు పట్టినటువంటి సామాను కానివ్వండి, అవన్నీ కూడా మీరు తీసేసేయండి, బయటకు పంపించేసేయండి, వాటిని తొలగించేయండి. అప్పుడు మీకు పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మీ ఇంట్లో వస్తుంది. ఇప్పుడు ఇవి ఉన్నటువంటి ఇవన్నీ కూడా, ఈ తుప్పు సామాను కానీ, పాత సామాను కానీ, ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అన్నమాట. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి ఆ యొక్క సిచ్యువేషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ జాగ్రత్తని పాటించండి. ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్టయితే మీరు చాలా వరకు చెడు ఫలితాలు మీరు పడకుండా, ఈ చెడు ఫలితాలను మీరు అనుభవించకుండా దాటివేయగలుగుతారు. సరే, ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఎలా ఉన్నదని ఒక కంక్లూషన్ ఇచ్చినట్టయితే, మిగిలిన రాశుల వారితో పోలిస్తే కొంత ఇబ్బందిగానే ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. పైన చెప్పినటువంటి పరిహారాల్లో అన్నీ కానివ్వండి, కనీసం రెండు లేక మూడైనా సరే మీరు చేయడానికి ప్రయత్నం చేయండి.